అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు మరలా ఈ ఉదయకాలాన్ని మనకు అనుగ్రహించారు. అలాగే మీరందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మన వాగ్దానము కీర్తన గ్రంథము 37:5, అందులో ఏమని రాసి ఉందంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. మనం చేయాల్సింది మన యొక్క మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలి, దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడు దేవుడు మన మార్గాన్ని మనం ఎలా ఉండాలో నేర్పిస్తాడు, మన మార్గంలో మనం ఎలా నడవాలో నేర్పిస్తాడు. మన మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలంటే దేవునికే అప్పచెప్పాలి. మనకు నచ్చిన మార్గంలో మనం నడిస్తే ఆ మార్గం సరైనది కాకపోవచ్చు. దేవుని మార్గంలో మనం ఉండాలి. మనం నడిచే మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలి? యెహోవాకి అప్పచెప్పాలి. ఎప్పుడైతే మన యొక్క మార్గాన్ని దేవుడికి అప్పచెప్తామో, దేవుడు ఆ మార్గాన్ని ఎలాగా ఏ రీతిగా సరళం చేసి ఏ రీతిగా ఆ మార్గంలో నిన్ను స్థిరంగా నిలబెట్టాలో ఆయనకు బాగా తెలుసు. అందుకని నీ మార్గాన్ని యెహోవాకి అప్పగింపుము అని దేవుని మాట సెలవిస్తూ ఉంది. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో నీకు అర్థమైతే ఆ మార్గాన్ని, ఆ దేవుని యొక్క మార్గాన్ని దేవునికి, దేవుని సన్నిధిలో పెట్టి, అయ్యా నేను నడిచే మార్గంలో మీరుండాలి, నేను ఏ పనికి వెళ్ళినా లేదా ఏ పరిస్థితిలో ఉన్నా నా మార్గము మీరే సరళం చేయాలి ప్రభువా అని చెప్పేసి మీరేం చేయాలంటే, ఎవరమైనా ఆయనకే మన మార్గాన్ని అప్పచెప్పాలి. అప్పుడు మన మార్గంలో, మనం వెళ్ళే మార్గంలో అనేకమైన పరిస్థితులు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, లేదంటే వ్యతిరేకతలు మనకి ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులు మనం దేవుడికి అప్పచెప్పుకొని వెళ్ళాం కాబట్టి ఆ మార్గంలో గొప్ప కార్యాలు మనము చూడగలం. ఒక ప్రయాణమయ్యేళ్ళు లేదంటే ఏదైనా పని మీద వెళ్ళు, ఏ పరిస్థితుల్లో, అందుకే దేవుని వాక్యం నీ పనులు భారం యెహోవా మీద మోపమన్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా దేవునికి నీ మార్గాన్ని అప్పచెప్పాలి. కాబట్టి మన మార్గాన్ని దేవుడికి అప్పచెప్పినప్పుడు మన మార్గములన్నింటిలోనూ ఆయన ఏం చేస్తారంటే సరళం చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నిజమే. నా జీవితంలో చూసుకున్నట్లయితే ఒక సందర్భంలో నేను ప్రయాణమై ఊరు వెళ్ళాను. అక్కడ బోటు ఎక్కాలి. ఆ టైంలో పడవలో నేను నా సేవకుడు మరి ప్రయాణమై వస్తూ ఉన్నాం. బండి కూడా ఆ బోటు మీదే మరి పెట్టి ఉన్నారు. నేను ముందుకి ఉన్నాను, మా సేవకులు వెనక భాగంలో ఎక్కారు. అయితే అందరూ దిగిపోతున్నారు కదా అని చెప్పేసి నేను కూడా దిగిపోయాను. ఆ టైంలో బోట్లో నుంచి నేను కింద ఒక కాలు, బోట్లో ఒక కాలు ఉంది. మరి లాస్ట్కి బోటు కిందకి నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంతవరకు నీరు వచ్చేసింది, మునిగిపోయాను. బోటు కిందకి వెళ్ళి ఇంక రెండు చేతులతో పట్టుకొని వేలాడుతూ ఉన్నాను. ఆ టైంలో నేను చచ్చిపోయాను అనుకున్నాను. అక్కడ ఏనుగులు కూడా మునిగిపోదు, ఎంత లోతైనా ఏరు. ఆ ఏటులో నేను అలాగా అయిపోవలసింది. అలాంటి పరిస్థితుల్లో మునిగిపోయి చనిపోవలసింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడాడు. నన్నే కాదు, మీకు ఎన్నో విషయాల్లో, ఎన్నో పరిస్థితుల్లో, మీ మార్గాల్లో, మీ పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి ఉంటాడు. అలాంటి జీవితాలు దేవుడు మనకి మరలా ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే మన మార్గాన్ని ఆయనకు అప్పచెప్పుకొని మనం వెళ్తున్నాం కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని కాచి కాపాడడానికి శక్తి కలిగిన దేవుడని మన అందరికీ తెలుసు. అందుకు మనం ఏం చేయాలంటే మన మార్గాన్ని యెహోవాకి అప్పచెప్పాలి. రెండు మాట ఏమంటాడంటే, నీవు ఆయనను నమ్ముకున్నాము. మనం ఎవరిని నమ్ముకున్నామండి? ఆయన నమ్ముకున్నాం. కాబట్టి ఆయన నమ్ముకున్న ప్రజలము ఆయనకే మన మార్గాన్ని అప్పచెప్పాలి. మూడోది అంటున్నాడు, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన మన కార్యాలు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. కాబట్టి ముందు మన మార్గాన్ని ఆయనకు అప్పచెప్పాలి. రెండోదిగా మనము ఆయన్ని నమ్ముకోవాలి. మూడోదిగా మన కార్యాలు ఎవరు చేయగలరు, మన కార్యాలు ఎవరు చక్కదిద్దగలరు, మన కార్యకలాపాలు ఎవరు మరి సరిగా చేసి చూపించగలరంటే దేవుడే మనకు చేసి చూపించగలరు. మనం ఎవరిని ఆశ్రయించినా మనకి మేలు జరగదు, కానీ ప్రభువుని మనము నమ్ముకున్నాం కాబట్టి. ముందు అంటున్నాడు, నీ మార్గము యెహోవాకు అప్పచెప్పు. మన మార్గము ఆయనకు అప్పచెప్పాలి. నీ మార్గము, నా మార్గము ఆయనకు అప్పచెప్పినప్పుడు తప్పకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని బ్రతికిస్తాడు. కష్టకాలంలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన మార్గాన్ని ఆయనకు అప్పచెప్పినప్పుడు, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయన మనల్ని బాగు చేసి నిలబెడతాడు. రెండోదిగా మనం ఆయన నమ్ముకున్నాం, ఇంకా సంపూర్ణంగా ఆయన మీదే ఆధారపడదాం. నమ్ముకోవడం అంటే నమ్మకంతో ప్రభువుని మనం ఆయన్ని స్తుతించాలి. అలాగే నమ్మకంతో ఆయన వైపు మనం చూసినట్లయితే ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన ఏం చేయడు, విడిచిపెట్టడు.
కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నమ్ముకున్నావు కాబట్టి నిన్ను ఆయన ఎలా ఉంచుతాడు తెలుసా? తలగా ఉంచుతాడు, కానీ తగ్గా ఉంచడు. తల ఎక్కడుంటుంది? ఆ పైన ఉన్నది. కాబట్టి ఆ తలగా నిన్ను నన్ను ఉంచాలని ఆయన కోరుకున్నాడు, ఆయన నమ్ముకున్నాం కాబట్టి. అందుకని ఆయనే మన కార్యాలు సఫలపరుస్తాడు. నమ్ముకున్న ఆయన బిడ్డల్ని ఆయన ఎప్పుడూ త్రోసివేయడు. మన కార్యాలు, అది ఏ కార్యమని, ఎంత కష్టమైన కార్యం నీకు చేతగానిదైనా ఆయన చెయ్యగల సమర్థుడు. కాబట్టి ఆయన్ని, ఆయన మన కార్యాలు ఆయన నెరవేరుస్తాడు. నీ నా కార్యాలు నెరవేరాలంటే ప్రభు బిడ్డలుగా ఇంకా ఆయనకు అప్పచెప్పుకుని బ్రతుకుదాం. దేవుని మాటలు దీవించి ఆశ్రదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దావా, నీకు వందనాలు నాయన. జీవము కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడ నీకు వందనాలు ప్రభు. నిజమే తండ్రి యేసయ్య, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా ప్రభు ఈరోజు నాయన ఫలించేలాగూ సహాయం చేయండి. వారి జీవితాల్లో మీరు ఫలింప చేయండి ప్రభు. తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు, నీ మార్గమును యెహోవాకు అప్పగించమన్నావు నాయన. ఎలాంటి పరిస్థితినైనా ఇదిగో మా మార్గాలు, మా యొక్క ఆలోచనలు, మా తలంపులు ప్రభు నీకు అప్పజెప్పినప్పుడు ప్రభు యేసయ్య నిన్ను నమ్ముకున్నాం కాబట్టి మా కార్యాలను సఫలపరుస్తావు నాయన. నిన్ను నమ్మడం అంటే సంపూర్ణంగా నమ్మి మీ యొక్క నామంలో ప్రభు, మీ యొక్క సన్నిధిలో ఉన్న కార్యాలన్నీ మేము అయ్యా సఫలంగా పొందడానికి సహాయం చేయి ప్రభు. మా కార్యాలు మీరు సఫలపరచండి నాయన. నీ బిడ్డల యొక్క కార్యాలు మీరు సఫలపరచండి ప్రభు. దీవించి ఆశ్రదించండి నాయన. ప్రతి బిడ్డ ఈ వాగ్దానాన్ని స్వాతంత్రించుకొని నాయన మీ సన్నిధానంలో ప్రభు, నాయన మీ నామానికి మహిమకరముగా వారి జీవితాలు కట్టుకునేలాగా మీరు సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, వాగ్దానాలు స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండి అయ్యా మిమ్మల్ని ప్రభు నిజమే నాయన మిమ్మల్ని నమ్ముకునేవారుగా, ఇంకా మీలో నాయన మీ కార్యాలు పొందుకునేవారుగా ఉంచి నడిపిస్తారని, మహిమ పొందుతారని ఈ ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్.